స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మందు సిగరెట్లు తాకండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ. జయ జయ శుభకర వినాయక. ఇప్పుడు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన వారు జేబిటి ఎర్రస్వామి అన్నగారికి, మా ఫ్రెండ్స్ ది బ్లాక్ మ్యాజిక్ షార్ట్ ఫిలిం అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. అడ్రస్ మొబైల్ అడ్రస్ అయితే ఇదే చూపిస్తుంది. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేర్లు ఏంటి? నా పేరు జయంత్. నా పేరు రాజు. నా పేరు కార్తిక్. నా పేరు రాము. అదే చూడప్ప, పైన రూమ్ పోయి ఫ్రెషర్ అండి, జాబ్ బాగా చేసుకోండప్ప. సరేలేండి, నాకు టైం అయితే నేను పోయేస్తా. ఆకలి. స్టార్ట్ అయిందా పోయిన బక్కే, ఇప్పుడు చూస్తున్నా ఇంతే కదరా వాడు. హిదాబాద్లో ఊరికి వెళ్ళి తీసుకోవాలరా? తీసుకుందాం లేరా, మీరు ఏమో కొంచెం తీసుకుని రారా. ఏంట్రా ఇంత కుండా వచ్చినావు తాయా కంటే? చెప్పిండి కొంచెం కదరా. ఆ పక్క నెల మాదే. ఇక్కడెక్కడ చుట్టుపక్కల గ్రౌండ్ ఉందా? ఇక్కడ రోడ్ ఉంది కదా, ఆ స్ట్రైట్ పట్టుకొని పోతే ఆ పక్కనే గ్రౌండ్. పొద్దున్న గ్రౌండ్ పై స్లిమ్ అవుతామని అందుకే కదరా పోతానండి. రాజు, రాజు, ఎవరు బాబా మీరు? నా పేరు మీకల్లా తెలుసు. నీ పేరేంటి? నీ గురించి నాకు అంతా తెలుసు. నీకు రాబోయే క్షణాలు చాలా కష్టాల్లో పడతాం. నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ స్థితి అస్తవ్యస్తమైపోతుంది. నాకు నమ్మకం కలగట్లేదు బాబా. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇది విధి రాత, దీన్ని ఎవరు మార్చలేరు. ఇది జరిగే తీరుతుంది. దీనికి ఏమైనా పరిహారం ఉందా బాబా? దీనికి పరిహారం ఉంది. ఒక నిమిషం. ఈ నిమ్మకాయ తీసుకో. ఈ నిమ్మకాయ ఎవరు చూపేద్దాం, చూపిస్తే నీకే నడుతుంది. ఎక్కడ ఉంటారు బాబా? నేను ఇక్కడే ఉంటాను, అప్పుడప్పుడు వస్తుంటాను.
ఇలా అవుతుంది ఎందుకు? నాతోనే పని చేస్తున్నాడు మా కంపెనీలో. హాయ్, నా పేరు సురేష్. పరిచయం, ఒకే కంపెనీలో పని చేస్తున్నాం. నా కుజ సురేష్. ఏం చేస్తుండవు సురేష్ ఖాళీ టైంలో? డ్యూటీ ఉంటే డ్యూటీ పోతా, ఖాళీ టైంలో టోర్నమెంట్ ఆడకపోతా. క్రికెట్ అంటే కూడా నాకున్న ఇంట్రెస్టే, ఎప్పుడైనా టోర్నమెంట్ ఉంటే నాకున్న పిలి. నా ఫోన్ నంబర్ తీసుకో సురేష్, ఏమని ఉంటే పిలి. సరే పిలి సార్. మీ ఇల్లు ఎక్కడ సురేష్? గొరకొండ కదా, స్టార్టింగ్ బోర్డింగ్ కదా, పక్కడేనే మా ఇల్లు సందులో. మీరు ముగ్గురేనా? ఇంకొకడు ఉన్నాడు, అని పేరు రాజు, వాడు పనికి వెళ్ళాడు. అవునా? సరే సరే, నేను పోయేసా పని ఉందా. బాయ్ రామా. ఏ రాజు, రాజు ఏమైందిరా? ఏ రాజు ఏమైందిరా? రాజు రాజు ఏమైంది? రాజు ఏమైంది? ఏమారా, నాకు ఎట్లా అట్లా అవుతుంది? అదేం చెప్పడు, ఇప్పుడు పద్దున అడుగుదాము, పనుకో పెడదాం. ఏమైందిరా వానికి? పైన దూకేకపోయినాడు. ఏమో తెలియదు, నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందేమో. పోదురా ఇప్పుడు ఏమైందని వాని ఎందుకు చెప్పేయద్దు వాడు కూడా? నువ్వు చెప్పిందే కరెక్ట్, మళ్ళీ చెప్తే వాడు బాధపడతాడేమో. ఏం డ్యూటీ పోతున్నా? అవును. నీదెప్పుడుంది? నాదా బి షిఫ్ట్ ఉంది. సరే అవునా? త్వరగా రా రాజు, బయటికి పోయి ఏమైనా తినేసి వద్దాం. 2 మినిట్స్ కార్తీక్ వస్తాను. నేను బయట ఉంటాను, త్వరగా రా రాజు.
ఏం రూమ్ లో నిమ్మకాయ తీసింటి కదా, ఏమది? అవునా, జంబుడు ఇంత యాక్టివ్ గా మాట్లాడుతున్నాడు? టైం అవుతుంది, డ్యూటీకి వెళ్ళాలి, రెడీ వస్తా. అరే ఓకే. ఏ రాజు, ఏమైందిరా రాజు, ఏమైంది? లేదురా, ఎట్లెట్లా అవుతుంది తలకాయ రాజు, మధ్యలో వేయడం పడిపోతా. సర్లేరా, వెళ్ళను. పొద్దునే నిమ్మకాయ తీసినావు. లేదురా, అదేం లేదు. ఏ ఇప్పుడు చెప్తలేదా, ఏమది నిమ్మకాయ? లేదు రాజు, ఆగిపోయినప్పుడు ఒక బాబా నీకు అంత మంచి జరుగుతుందని నిమ్మకాయ ఇచ్చినారు. ఎవడురా బాబా అది నిమ్మకాయ ఇచ్చింది? ఎందుకు? ఫస్ట్ నిమ్మకాయ రా, అయినా చెప్తాను నీకు. ఇదేరా నిమ్మకాయ. నా డౌట్కి నిమ్మకాయ నుంచే జరుగుతుందిరా. రవంతుండు. ఏం చేస్తున్నారా? చూడరా ఎలా ఉంది. ఏంట్రా ఎలా ఉంది లోపల? నా డౌట్కి నీకేమో బ్లాక్ మ్యాజిక్ చేశారు. ఫస్ట్ ఆ బాబాతో వెళ్దాంరా, నీకేమనేది తెలుస్తుంది. ఏం రాలా పరిస్థితి? ఇక్కడరా బాబా. ఇక్కడరా బాబా, నిమ్మకాయ ఇచ్చింది నాకు. ఆ బాబా కడగలేదా నువ్వు ఎక్కడుంటావని? అది కాదురా, ఇక్కడే ఉంటాను. అప్పుడు ప్రశ్న సర్లే, ఆ పార్క్లో వెతుకుతాము. సరే పదాం. ఏదో పెద్ద ప్లాన్ వేసినారు నీకు నాశనం చేసేకి. ఆ బాబాకు నీకు ఏం సంబంధం లేదంటే ఎవరైనా చేపించారేమో నీకు? నువ్వు ఇంత అమాయకుడు ఏంట్రా? నాకేం తెలుసు ఇలా బాబా చేశాడు. కరెక్టా, కానీ ఇప్పుడంతా ఇదేరా. ఇప్పుడు బాగా ఉంటే తట్టుకోలేరా. పార్ పక్కన ఇల్లు ఉంటే కదా, పోదామా? సరే పదాం పదా. కార్తిక్ ఇక్కడరా, జల్దీరా, బాబాలాగా ఉన్నాడు కదా, వెళ్దాం. కార్తిక్ అక్కడ. ఎవ్వటరా నువ్వు? ఎవడురా నువ్వు? మా ఫ్రెండ్కు నిమ్మకాయతో మంత్రం తీసి ఇచ్చావు. నీతో ఈ పని ఎవరు చేపించారు చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్తావా లేదా పోలీసుకు ఫోన్ చేయాలా? చెప్పు. వద్దొద్దు. చెప్తా.
సురేష్ అనే అబ్బాయి వచ్చి ఓ ఫోటో చూపించి ఆ అబ్బాయికి నాశనం చేయాలన్నాడు. అందుకే నేను మంత్రి చెండ నిమ్మకాయ ఇచ్చకపోతే వద్దు మీరే ఇవ్వండి అన్నాడు. అందుకే నేను ఇచ్చాను. అంతకు మించి నాకేం తెలీదు. వీడే నావాడు. వీడే రాజు వాడికి నీకు ఎలా సంబంధం తెలీదు. వాడు ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడలేదు. వాడు ఇల్లు ఎక్కడ చెప్పు. రాజు వాడి ఇల్లు నాకు తెలుసు. వాడు రూమ్కి వచ్చినప్పుడు చెప్పిండే సంగతి. ఆయనకు చూసుకుందాం. ఫస్ట్ పోయి వాడిని పట్టుకొని వద్దాం. వాడి ఫోటో నీతో ఎలా వచ్చింది? వాడు రామగాడు వాళ్ళ ఫ్రెండ్ని పిలుచుకొని వాడి నంబర్ ఇప్పించుకొని ఇంటిని. ఇక్కడ రా సురేష్. ఎందుకురా రాజు పైన పని చేపించావు? వాడు ఏం నష్టం చేశాను నీకు? నేనేం చేయలేదు కార్తీక్. నువ్వేం చేపించావా? అరే అంతా తెలిసిపోయిందిరా నువ్వేం చేస్తుందని. ఆ బాబాతో వెళ్ళి అంతా తెలుసుకున్నాము. ఎందుకురా ఏం చేసింది నీకు? నేను నువ్వు ఎవరన్నా నాకు తెలీదు. చెప్తావు లేదా మళ్ళీ? వద్దొద్దు చెప్తాను. ఆ పని చేపించి నేను కాదు. నువ్వు కాదా? ఎవరు మళ్ళీ? రాము నాకు ఫోన్ చేసి నీతో పర్సనల్గా మాట్లాడాలని పార్క్కి పిలుచుకుని వచ్చినాడు. పిలుచుకొని వచ్చినావు. పదాం రా. ఏమో మాట్లాడదనుకున్నావారా చెప్పు. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాని పేరు రాజు. వాడు నేను ఇంకా ఇద్దరు కలిసి చదువుకున్నాం. అయితే వాడు నాకింత హై పొజిషన్లో ఉన్నాడు. చాలా మంది వాని గురించి గొప్పగా చెప్తుంటే నాకు అస్సలు అయ్యట్లా. వాడు మూఢనమ్మకాలు ఎక్కువ నమ్ముతాడు. వాడు ఎట్లా నాశనం చేయాలరా? మూఢనమ్మకాలు అంటే నాకు ఒక తెలిసిన నిమ్మకాయ బాబా ఉన్నాడు. ఆ బాబా నిమ్మకాయల మంత్రం వేసిస్తాడు. అప్పటి నుంచి మీ ఫ్రెండ్కి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. వాడు మాత్రం నాశనం అవ్వాలి. నా పేరు మాత్రం బయటికి రాకూడదు. సరే నేను చూసుకుంటా. అందుకే నేను నాకు తెలిసిన నిమ్మకాయ బాబాతో వెళ్ళాను. ఇలా కూర్చో సురేష్. ఏం సురేష్ ఇలా వచ్చావు? నీతో ఒక విషయం మాట్లాడుకున్నాను బాబా. చెప్పు ఏం పని మీద వచ్చావు ఇలాగా? బాబా వాడిని ఎలాగైనా నాశనం చేయాలి బాబా. బాబా వాడు ఎక్కువ మూడు నమ్మకాలు ఉంటాడు. సరే సరే మూడు నమ్మకాలు ఎక్కువ నమ్ముతాను కదా. నీకు మంత్రం వేసిన నిమ్మకాయ ఇస్తాను. ఆ నిమ్మకాయకి కలవచ్చు. వద్దు బాబా వద్దు. పక్కన ఉన్న గ్రౌండ్కి జాగింగ్ వస్తాడు. మీరు ఎలాగైనా నిమ్మకాయ ఇచ్చేయండి. సరే సరే నేనే ఇస్తాను. వెళ్ళొస్తాను బాబా. రామునే ఆ పని చేపించింది. ఇదే నిజం. ఎలా ఒక్కన ఒకరు నాశనం చేసేకి? నాకు పని నుంచి తీసేటని బెదిరించాడు. అందుకే అలా చేయించాను అంతే. ఇట్లాంటి పని జోలికి వెళ్ళాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. సరే మేము వెళ్ళాక వానికి ఏమైనా ఫోన్ చేసామంటే బాగుండొచ్చు.
రాము నువ్వు అలా చేసి చాలా తప్పు చేసావు రాము. రాము నీకేం చేసాను నాకు అలా చేసావు రాము అలా? అవునరా, నానే చేపించింది సురేష్ తో మాట్లాడి నానే చేపించింది. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి వాళ్ళ జీవితం నాశనం చేసిన పోయిరా నువ్వు? నాశనం వేయాలని చేపించింది నాకే హై పొజిషన్ లో ఉండాలని. ఎవడు చూసినా నీ ఫ్రెండ్ చూసి నేర్చుకోవాలని ప్రతిదీ అంతా కంపేర్ చేస్తుంటే నాకు అవ్వలేదు. చెప్పగలని చెప్తారు చెప్పారని బెస్ట్ ఫ్రెండ్ కే లైఫ్ స్పాయిల్ చేసే పని చేసావేంట్రా? ఫ్రెండ్షిప్ అనే పదానికి అర్థం లేకుండా చేసావు కదరా రాము. అడిగితే నా ప్రాణాలు అనేసింటి జాబ్ ఒక లెక్క. రాము నువ్వు ఐ పొజిషన్ లో అంటే నీ ఐ పొజిషన్ లో అంటే ఫ్రెండ్షిప్ ముఖ్యం రా. సారీరా నా వల్ల చాలా తప్పు జరిగిపోయింది. పర్వాలేదు రాము. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలిరా. చూసారు కదా ఫ్రెండ్స్, స్నేహం అంటే ఎప్పుడు కలిసి ఉండటం, కలిసి జీవించడం, అవసరమైతే ఒకరికొకరు చావటం, అంతేగాని ఒకరి చెడు కోరుకుంటూ బ్రతకడం కాదు. స్నేహంలో ప్రేమ నమ్మకం ఉండాలి తప్ప ఎక్కువ తక్కువ, ద్వేషం అసూయ అనే భేదభావాలు ఉండకూడదు. అలా ఉంటే అది స్నేహమే కాదు. మంచి స్నేహితులందరికీ ఈ మా షార్ట్ ఫిల్మ్ అంకితం.